విఘ్న వినాయకుని ఆరాధన యొక్క ప్రాముఖ్యత చెప్పే రోజు. ఏ పని, ఏ పూజ, ఏ కార్యానికైనా అది నిర్విఘ్నంగా కొనసాగి పూర్తి అవ్వడానికి దేవదేవతలు సైతం కొలిచే దైవం వినాయకుడు. పెద్దలకు తమ సమస్యలు తీర్చే దైవ స్వరూపం, పిల్లలకు నేస్తం మన బొజ్జ గణపతయ్య. మన గణపతయ్య పండుగ రోజుల్లో ఆయన గురించి తెలియని విశేషాలు ఎన్నెన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరదా కథల రూపంలో. ఇక ఈనాటి కథ, పవిత్ర కావేరీ నది ఆవిర్భావానికి వినాయకుని అనుగ్రహ సిద్ధికి గల సంబంధం గురించి. పూర్వం అగస్త్య మహాముని తపస్సు చేసి బ్రహ్మదేవుడిని శివుడిని మెప్పించి వారి అనుగ్రహం పొందాడు. ఎందుకు అనంటే దక్షిణ ప్రాంతాలకు పవిత్ర జలం ప్రసాదించాలి అని తపస్సు చేసి అనుగ్రహం పొందాడన్నమాట. లోక శ్రేయస్సు కోసం చేసిన ఆయన తపస్సుని మన్నించి దేవదేవతలు ఆ మహాముని కమండలాన్ని పవిత్ర జలంతో నింపారు. ఈ జలాన్ని తీసుకుని అడవుల వెంబట బయలుదేరాడు ఆ మహాముని. మరి ఎక్కడో అక్కడ నది ఆవిర్భావం జరగాలిగా, అందుకే. కానీ నది ఆవిర్భావం ఎక్కడ చేయాలి, ఆ జలాన్ని ఎక్కడ పోయాలి ఆయనకి అర్థం కావడం లేదు. మార్గ మధ్యంలో కాలకృత్యాలు తీర్చుకుందాం అనుకున్న మునికి ఆయన చేతులని పవిత్ర జలం ఉన్న కమండలం ఎక్కడుంచాలో కూడా తెలియలేదు. అదే సమయంలో అటుగా వెళుతున్న బాలుడు ఆయనకు కనపడ్డాడు. ఆ చిన్న బాలుడిని పిలిచి ఆ కమండలాన్ని ఆ బాలుడి చేతిలో ఉంచి జాగ్రత్తగా చూడమని చెప్పి సేద తీరడానికి వెళ్ళాడు ముని. ఆ బాలుడు మరెవరో కాదు, సాక్షాత్తు వినాయకుడే. అటుగా ముని వెళ్ళగానే పవిత్ర నది ఆవిర్భావానికి అనువైన ప్రదేశం వెతికి అక్కడ కమండలం ఉంచి అదృశ్యమైపోయాడట వినాయకుడు. తిరిగి వచ్చిన మునికి కమండలం మీద నించుని అందులోని పవిత్ర జలాన్ని తాగేందుకు ప్రయత్నిస్తున్న కాకి కనపడింది. కాకిని తరమగానే అది కమండలాన్ని కింద పడేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ కమండలం నుంచి పడ్డ నీళ్లు ఆ ప్రదేశమంతా వ్యాపించి పవిత్రమైన కావేరి నది ఆవిర్భవించింది. అలా ముని సంకల్ప బలంతో వినాయకుడి అనుగ్రహంతో ఆవిర్భవించింది కావేరీ నది.